चक्रध्वजा कुशवाशुक्त शत्रुभुज भेकर संभवक्त्र नेत्रत्रयालंकृत निर्मलांग नमा सोदरशरणारसमहं श्री सुदर्शन सिंहवर ब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः हरि ओम। केएसके होम प्रेक्षकुलकु स्वागतम सुस्वागतम। मन की रेपु चंद्रग्रहण 8/11/2022 మంగళవారం నాడు భరణీ నక్షత్రయుక్త రాహుగ్రస్తంగా మనకి చంద్రగ్రహణం జరుగుతున్నాయి। ఈ చంద్రగ్రహణం వలన తులారాశికి సంబంధించినంత వరకు మనకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం। ఇక మనం గోచార రీచా వస్తే రాహుకేతువులు మేషవృచ్చిక మేష తులారాశిలో రాహుకేతువులు ఉన్నట్టయితే గురుడు मन की मीन राशि उन्नटते तुलाशि की संबंधी रवि बुध शुक्रग्रह तुलाशि उन्नटते कुजुड़ मन की मिथुन राशि की उबटी इकड मन गोचार फल मन की चंद्रग्रहण तरवात एला उ चूस नुलाशि की संबंधी ये नक्षत्र मन की उठाई चूदा मुझे तुलाशि की संबंधी चिता नक्षत्र मूडो नालुगु पादालु अलागे स्वाति नक्षत्रं दग्गर नुंडि वस्ते ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఒకటి రెండు మూడు పాదాలు ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన వెలసి మొత్తం కలిపితే మనకి తొమ్మిది పాదాలు ఉంటాయి। ఈ తొమ్మిది పాదాలు కలిపినట్టయితే మనకి తులారాశిలోకి వస్తున్నారు। ఇక ఈ తులారాశికి సంబంధించినంత వరకు అధిపతి ఎవరయ్యా అని చూస్తే ఇక్కడ మనకి శుక్రగ్రహంగా మనకి ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతున్నది। ఇక మనం ఈ తులారాశిలో ఈ చంద్రగ్రహణానికి సంబంధించినంత వరకు అంటే మనకి మూడు నెలల కాలం వరకు కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించినంత వరకు మొన్న జరిగిన సూర్యగ్రహణానికి సంబంధించినంత వరకు మనకి శుభాశుభ ఫలితాలు మూడు నెలల కాలం వరకు కూడా ఉంటాయి। ఈ మూడు నెలల కాలంలో ఎవరెవరిది ఎలా ఉంటుంది అన్నది చూసినట్టయితే ఇక్కడ మనకి గోచార ఫలితంగా శుక్ర బుధుల కలయిక దగ్గరికి వచ్చేటప్పటికి మనకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఎందుచేత అంటే తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రవర్తై కూర్చున్నారు, అలాగే శుక్రుడితో మిత్రత్వమే బుధగ్రహానికి ఉన్నది తప్ప శత్రుత్వం అయితే మటుకు బుధగ్రహానికి లేకుండా ఉన్నారు। కాబట్టి ఏంటంటే వీరిద్దరి వల్ల కూడా వీరికి ధనాదాయాలకు సంబంధించినంత వరకు అభివృద్ధి పదంలో నడుస్తుందన్నది మనం ఇక్కడ తులారాశి వారికి చెప్పుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। రెండోది ఏంటంటే ఆసక్తికర విషయాల మీద దృష్టి పెట్టడం, ఏదైనా జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, మంచి నడవడిక నడవాలి, మనం మంచి ఇవి చేయాలి అనే ఉద్దేశాలు ఎక్కువగా ఉండడం, అలాగే ఏదైతే మనం పని తలపెడతారో ఆ పని మీద మంచి ఏకాగ్రత కూడా రావడం, ఎలాగైనా దృష్టి దాన్ని సాధించాలి అనే ఒక తపన రావడం, ఇలాంటివి ఎక్కువగా మనకి ఇక్కడ తులారాశి వాళ్ళకి ఉండడానికి కారణం। అలాగే ఇంకో విశేషం ఏమిటంటే వీరికి వాహనాలు ఎప్పటివరకు కొనలేని వారు కానీ లేకపోతే ఏంటంటే నూతన వాహన సౌఖ్యం అయితే మటుకు ఎక్కువగా ఉన్నదన్నది మనం చెప్పుకోవచ్చు। నూతన వాహన సౌఖ్యం అంటే కొత్త వాహనాలు కొనడం కానీ లేకపోతే ఆ వాహనాలు మనం మార్చి మళ్ళీ ఇంకో వాహనం మార్చుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువ శాతం ఏంటంటే వీరికి జరగడానికి అవకాశాలు ఉంటాయి। తర్వాత చికాకులు అయితే మటుకు మానసికంగా మటుకు కొంచెం రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు। తర్వాత ఆర్థికంగా కానీ అంటే ధనానికి అయితే మటుకు ఈ తులారాశి వారికి చాలా బాగుంటుందన్నది మనం ఎక్కువగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి। కాకపోతే ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి కొంచెం సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నది మనకి ఇక్కడ తులారాశి వారికి చెప్పడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి। అలాగే అగ్రిమెంట్కి సంబంధించిన అంటే మనం స్థలానికి సంబంధించిన కొనుక్కోవడం కానీ లేకపోతే ఇంటికి సంబంధించినంత వరకు కొనడం కానీ లేకపోతే అమ్మడం కానీ ఇలాంటి వాటి అగ్రిమెంట్ల విషయాల్లో మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎదరికి అడుగు వేసుకోవడం ఎంతైనా మంచిదన్నది మనకి ఇక్కడ గోచార ఫలితంగా చెప్తున్నారు। ఎందుచేతంటే శుక్ర బుధుల కలయిక వలన ఇలాంటివి ధనాన్ని ఏ రూపాయనే మనకి అవకాశం అంటే రావడానికి అవకాశాలు ఉన్నాయి
అన్నది మనం చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏంటంటే ఇతరుల సలహా, అంటే నాకు నేనుగా తెలుసు నేనే ఒక పెద్దని అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇందులో చిత్త నక్షత్రానికి సంబంధించినంత వరకు వారు కొండబద్దలైనట్టు మాట్లాడతారు. స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. విశాఖ నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు మనం ఇందులో కలవకూడదు అనుకుంటారు. వీళ్ళ ముగ్గురు మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు ముగ్గురు మటుకు కంపల్సరీగా వాళ్ళు ఎవరినైనా సలహా అడగడంలో తప్పేమీ లేదు. అది మంచి సలహా అయితే మీరు తీసుకోవచ్చు, చెడు సలహా అయితే ఇంక చెప్పనే అవసరం లేదు. కాబట్టి ఆ సలహాలు కూడా మనకి తీసుకొని ఎదరికి వెళ్ళడానికి అవకాశాలు ఎంతైనా ఉన్నాయన్నది మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక హామీలకి మటుకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. అంటే ఏదో వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను ధనాన్ని, లేకపోతే వాడు చేయకపోతే నేను చేస్తాను, ఇలాంటివి ఎక్కువగా మటుకు ఒప్పందాలు, హామీలు, లేదా అక్కర్లేని మాటలు ఇలాంటివి ఎక్కువగా మాట్లాడడం వలన ఏంటంటే ప్రాబ్లమ్స్ మీరు గురవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మధ్య వ్యక్తిత్వాలు అయితే మటుకు చేయడానికి చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నది చెప్పుకోవచ్చు. ఇంకా భార్యాభర్తలకి సంబంధించినంత వరకు విషయానికి వస్తే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది. మనస్పర్ధలు కూడా పూర్వార్థం కంటే ఉత్తరార్థం, అంటే మనకి పౌర్ణమి దగ్గర నుండి, అంటే ఇంచుమించులో మనకి నవంబర్ 13వ తారీఖు, అంటే మనకి కుచుడు వక్రించి ఉన్నది మనకి వృషభంలోకి వస్తారు కాబట్టి, ప్రవేశిస్తారు కాబట్టి కుజుడు కూడా శుక్రుడి నిమిత్తం ఏంటంటే అంగీకరిస్తారు. అంటే ఇబ్బందులు, శత్రుత్వం ఉండదు కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఒకల మాటకులకు పొందుగులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నది మనం చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకి సంబంధించినంత వరకు వస్తే విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తికరంగా ఉంటారు. అలాగే ఉద్యోగం పట్ల దాన్ని రాచరికం అనుభవించడానికి అవకాశాలు ఉంటాయన్నది మనం కూడా చెప్పుకోవచ్చు. అంటే రాచరికం అనుకోవచ్చు, రాజరికం అనుకోవచ్చు, అంటే ఏదైనా సరే మనకి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్నది మనకి ఈ మాసంలో చెప్పుకోవడానికి అవకాశం ఎంతైనా ఉన్నది ఈ చంద్రగ్రహణం వల్ల. అంటే ఈ 3 నెలల కాలంలో వాళ్ళు ప్రయత్నం కానీ చేసినట్టయితే, దాని మీద దృష్టి కానీ గట్టిగా పెట్టినట్టయితే మటుక వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి అన్నది మనం ఇక్కడ గోచార ఫలితంగా తెలుస్తున్నాం. ఇక ఇంకో విశేషం ఏమిటంటే సంతానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సంతాన విషయానికి సంబంధించినంత వరకు ఒక మంచి విషయాన్ని అయితే మటుకు తెలుసుకుంటారు. అంటే శుభవార్తల్ని మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వివాహం కాని వారు ఎవరైనా ఉన్నా, అంటే ఈ తులారాశిలో వివాహం కాని వారు, చిత్త నక్షత్రం వారు కానీ, లేకపోతే స్వాతి కానీ, విశాఖ నక్షత్రం కానీ, ఈ రాశి ఈ నక్షత్రాల వాళ్ళకి సంబంధించిన ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే వివాహానికి సంబంధించినంత వరకు ఏదైనా ఒక శుభ పరిణామాన్ని ఎదురు చూడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక మంచి సంబంధం అయితే రావడం, లేకపోతే ఇంకా మగవాళ్ళకి సంబంధించినంత వరకు మంచి సంబంధాలని చేకూర్చడం, వివాహ ప్రయత్నం ఎంతకాలం నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మనకి ఈ మాస, అంటే మనకి కార్తీక మాసంలో ఖచ్చితంగా మనకి వస్తాయన్నది, సంబంధాలు వస్తాయి, మనం కనీసంలో కనీసం నిశ్చితార్థమైనా చేసుకుంటారు. అలాంటి విశేషాలు అయితే మటుకు ఈ కార్తీక మాసంలో ఉన్నదన్న చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల విషయానికి సంబంధించినంత వరకు ఏంటంటే కొంచెం అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అయితే మటుకు కొంచెం ఉంటాయన్నది మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ధనానికి సంబంధించినంత వరకు ఎక్కువ శాతం ఖర్చు కూడా అవుతుంది అన్నది మటుకు ఇక్కడ మనకి గోచార ఫలితంగా చెప్తున్నారు. ఇది మనకి ఈ తులారాశి వారికి సంబంధించిన ఫలితం. స్వస్తి.